మధ్య కాలంలో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. రీసెంట్ గా స్టాలిన్, అట్లాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. పిల్లల్ని ఎక్కువ మందిని కనండి, జనాభాని పెంచండి. సౌత్ ఇండియా స్టేట్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాలకి సంబంధించిన దాన్ని మనం సౌత్ ఇండియా అని పిలుస్తాం. సో సౌత్ ఇండియానే పర్టికులర్ గా ఎందుకు జనాభాని పెంచాలి, పెంచమని వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి డిస్కషన్ వచ్చింది. నిజానికి ప్రాతిపదికన, ఏ ప్రాతిపదికన ఈ దేశంలో ఈ దేశానికి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, ఆయా రాష్ట్రాలకి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, ఫండ్స్ మొత్తం, ఏ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు జనాభా ప్రాతిపదికన పాపులేషన్ పారామీటర్గా చూసుకుని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గతంలో దక్షిణాది రాష్ట్రాలు అన్ని 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 దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కంటే కూడా చాలా బెటర్గా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ థింగ్స్ అన్ని చాలా జాగ్రత్తగా పాటించాయి. పాటించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తగ్గుతూ వచ్చింది జనాభా. నిజానికి దేశంలో జనాభా అనేది ఒక అతిపెద్ద సమస్యగా మారుతున్నటువంటి గతంలో కావచ్చు, ఇప్పటికీ కూడా జనాభా ఈ దేశంలో అతిపెద్ద అతి ముఖ్యమైనటువంటి సమస్య నా దృష్టిలో. సో అప్పట్లో దక్షిణాది రాష్ట్రాలు కాస్త పరిస్థితి అర్థం చేసుకునేమో, కాస్త వెనకడుగు వేస్తూ నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చి, కానీ ఉత్తరాది మాత్రం తీవ్రంగా జనాభాని పెంచుకుంటూనే పోయింది. గతంతో పోలిస్తే ఇప్పుడు 4 ఉండేది 2.1 2కి, 2.5 యావరేజ్ గా 2కి వచ్చింది. సో ఉదాహరణకి ఫినాన్షియల్ గా డబ్బుల పరంగా, నిధుల పరంగా ఎంత దారుణమైనటువంటి అన్యాయం జరుగుతుందంటే, ఇందాక అనుకున్న సౌత్ ఇండియా స్టేట్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాలకి కలిపి 15th ఫినాన్షియల్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు 30,800 కోట్లు అయితే, కేవలం ఉత్తరప్రదేశ్కి మాత్రమే, కేవలం ఉత్తరప్రదేశ్కి మాత్రమే 36,000 కోట్లు ఇచ్చారు. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం, ప్రాతిపదిక ప్రకారం పనిచేటువంటి కార్యక్రమంలో ఎంతగా అన్యాయం జరుగుతోంది సౌత్ ఇండియా స్టేట్స్ కనేది చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చాలు. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లాంటి రాష్ట్రాలు కనుక 1 రూపాయి జిఎస్టీ పే చేస్తే రివర్స్ లో మనకి కేవలం 0.45 పైసలు, అంటే సగానికి సగం కంటే ఇంకా తక్కువే వస్తుంది. కానీ బీహార్ లాంటి రాష్ట్రాలకి, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి 1 రూపాయి జిఎస్టీ ఇచ్చినప్పుడు రిటర్న్ లో 2 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే దీనికి సొల్యూషన్ జనాభాని పెంచడమేనా అంటే, ఇంకోటి డీలిమిటేషన్ విషయంలో కూడా నేను చెప్పడం మర్చిపోయా, ముఖ్యంగా ఈ ఫినాన్షియల్ గా సర్దుబాటు, ఫండ్స్ ఇవ్వటం ఇలాంటి అంశాలతో పాటుగా జనాభా నిష్పత్తిని బేస్ చేసుకునే మీకు పార్లమెంట్ లో సీట్లు పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంత, ఒకవేళ దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు పెంచాలని ఎప్పటి నుంచి కూడా డిస్కషన్ నడుస్తుంది, అది కనుక పెరిగే అవకాశం ఉంటే ఉత్తరప్రదేశ్ నుంచే దాదాపు 40 సీట్లు పెంచే అవకాశం ఉంటుంది. కానీ వేరే కర్ణాటక నుంచి కేవలం 15 సీట్లు, తెలంగాణ నుంచి ఒక 5 సీట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సీట్లు మాత్రమే పెంచే పరిస్థితి. ఇది కూడా జనాభా నిష్పత్తిని డీలిమిటేషన్ ఉంటాం, ఇది కూడా పాపులేషన్ ని పారామీటర్ గా తీసుకుని పెంచేటువంటి సీట్. సో ఈ 2 కారణాల వల్ల రాజకీయంగా మనం నష్టపోతున్నాము సౌత్ ఇండియన్స్ అనే ఉద్దేశంతో, అట్లాగే డబ్బుల పరంగా కూడా మనకు రావాల్సింది రావట్లేదు ఉద్దేశంతో చంద్రబాబు గారిని, స్టాలిన్ గారిని ఇట్లా చెప్పుండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రుల పొజిషన్ ఉన్నటువంటి వీళ్ళు, ఆ మాట జగన్మోహన్ రెడ్డి అని ఉండొచ్చు, స్టాలిన్ కాకపోతే కేసీఆర్ అని ఉండొచ్చు, ఎవరన్నారని పక్కన పెడితే ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు ఇంత ఇల్లాజికల్ గా మాట్లాడడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను 3 కాకపోతే 4 కాకపోతే 40 మందిని అంటాడు, కేర్ టేకర్లు పెంచుకుంటాడు. కానీ ఈ రోజు దేశంలో అధికంగా పెరిగిపోయినటువంటి ఇన్ఫ్లేషన్ ధరలు, ఏమాత్రం ఎంతమంది ఒక్కడి కన్నా సరే ఆ ఒక్కడి పిల్లాడికి కూడా ఎంప్లాయ్మెంట్ చూపించుకోలేనటువంటి చేతకాని పరిస్థితుల్లో పడిపోయినటువంటి తల్లిదండ్రులు, ఉన్న రిసోర్సెస్, వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, విపరీతమైన స్కేర్సిటీ పెరిగిపోతుంది, ఎలక్ట్రిసిటీ పరంగా కూడా స్కేర్సిటీ పెరిగిపోతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒక ఆడపిల్లలు మగపిల్లడికి, మగపిల్లడి ఆడపిల్లలు పెళ్లి చేస్తున్నటువంటి టైంలో కూడా స్కేర్సిటీ పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో కొత్తగా కొంతమందిని కనడం అని చెప్పడం అనేది ఏదైతే ఉందో, నిజంగా ఈ డబ్బు ఉన్నటువంటి శాతం ఎంత ఉంటారు, మహైతే 100లో 1 లో 2 ఉంటారు. సో ఈ 1-2 శాతాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి 98% ప్రభుత్వాలు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయనటువంటి పరిస్థితి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనటువంటి పరిస్థితి, వాళ్ళకి తాగునీరు కలుషితం లేనటువంటి తాగునీరు ఇవ్వలేని పరిస్థితి, పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నాము, ఒక మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేరు, తక్కువ ధరలో ఒక పెట్రోల్ను కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలు పిల్లల్ని కనమని, తద్వారా మనకు వచ్చేటువంటి డబ్బు లేకపోతే రాజకీయంగా వాళ్ళకి సీట్లు పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో అంత బ్లైండ్ గా మాట్లాడడం, బ్లైండ్ ప్రకటనలు చేయడం అనేది చాలా మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎందుకంటే చాలా క్లియర్ గా ఆయా కుటుంబాల్లో చూసుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం తీసుకుంటే ఆయన ఇద్దరినే కన్నారు, చంద్రబాబు నాయుడు చూసుకుంటే ఆయన ఒక్కరినే కన్నారు, ఆయన కొడుకు కూడా ఒకరినే కన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుంటే
ఒక ఒక స్పౌస్ చూసుకుంటే ఆయన ఇద్దరినే కన్నారు. సో ఈ వీళ్ళ ఎగ్జాంపుల్ సెట్ చేయరు. ఒకవేళ వాళ్ళు చేసినా వాళ్ళు ఆల్రెడీ వెల్దీ ఫ్యామిలీస్, రాజకీయంగా ఉన్న అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు, వాళ్ళు కన్న పెద్ద నష్టమే ఉండదు. కానీ ఈ మాట విని నిజంగా ఏ ఏ 20% మందో, ఉదాహరణకి 80-98%లో ఒక 20% మంది చంద్రబాబు మాటో, జగన్ మాటో, కే స్టాలిన్ మాటో, పవన్ కళ్యాణ్ మాటో, కేసీఆర్ మాటో విని నిజంగా సౌత్ కి అన్యాయం జరుగుతుంది, పిల్లల్ని కందామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ జీవితాల్లో వచ్చేటువంటి కొత్త కొత్త ఈ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏ మూల కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళనే ఈ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా బెటర్మెంట్ తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ లేదు. అట్లాంటిది కొత్తగా కనమని చెప్పడం అత్యంత మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ఒక పర్టికులర్ ఆయన తీసుకుని మాడితే ఎన్డీఏలో అత్యంత కీలకమైనటువంటి భాగస్వామిగా ఈరోజు ఆయన లేకపోతే ఎన్డీఏ నడవదు అనేటువంటి పొజిషన్ గా, అట్లాగే రీసెంట్ ఫోటో షూట్స్ లో కానీ లేకపోతే వీడియో షూట్స్ లో కూడా మోడీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన ఈ టైంలో చేయాల్సింది ప్రజలకి ఈ రకమైనటువంటి మాటలు చెప్పడం కాదు. నిజంగా ఆయన ప్రజలకి మంచి చేయాలనుకుంటే సౌత్ ఇండియాకి, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నటువంటి ఫండ్స్ విషయంలో న్యాయం చేయాలనుకుంటే ఆయన ఒక రకమైనటువంటి పోరాటాన్ని చేయొచ్చు. ఒకవేళ ఆయన ఎన్డీఏకి అగెనిస్ట్ గా ఉండుంటే జగన్ లాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు అయితే పోరాటం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. లేదు ఫర్ గా ఉన్నారు నరేంద్ర మోడీకి అయితే ఏదైతే ఈ 2011 సెల్సియస్ ని బేస్ చేసుకుని ఇస్తున్నారు అన్నమాట ఇవన్నీ. 2011లో జరిగినటువంటి జనాభా నిష్పత్తి ప్రాతిపదికన అక్కడ అప్పుడు జరిగినటువంటి సెల్సియస్ ని లెక్కేసుకుని ఇస్తున్నారు. సో దాన్ని కన్సిడర్ చేయొద్దు అని రాష్ట్రాలని వేరే పారామీటర్స్ ఏమైనా ఆల్టర్నేటివ్ పారామీటర్స్ చూసుకుని దాన్ని బట్టి రాష్ట్రానికి విభజన జరగాలి అనేటువంటి అంశాన్ని స్ట్రాంగ్ గా కేంద్రం వద్దకు తీసుకెళ్ళగలిగే ఆ రకమైనటువంటి థింగ్ ఏదైనా ఆయన చేయగలగాలి తప్ప ఆయన ఎవరైనా ఈ ఈ మాట ఎవరన్నా సరే, స్టాలిన్ అన్న స్టాలిన్ మోడీకి ఫరగా లేరు కాబట్టి ఆయన నిజంగా చేయాలనుకుంటే తమిళనాడు ప్రజలకు మంచి చేయాలనుకుంటే రకమైన పోరాటం చేయగలగాలి, దాని మీద ఒక స్టాండ్ తీసుకోగలగాలి. ఎట్లా అన్యాయం జరుగుతుంది సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అనేది ప్రజల్లోకి దేశవ్యాప్తంగా తీసుకెళ్లగలగాలి, లేదా లీగల్ గా ఒక ఫైట్ చేయగలగాలి. అంతేగాని స్టాలిన్ పిల్లల్ని ఇంతమందిని కనండి అని చెప్పడం, ఇంకా 16 మందిని కనమని చెప్పాడు, ఇంకెంత మూర్ఖత్వం అర్థం చేసుకోవాలి. సో ఇట్లాగా వీళ్ళు చేయగలిగినదంతా వదిలేసి దాని గురించి ఏమాత్రం మాట్లాడకుండా మేము ఇది చేస్తాం మీరు ఇది చేయండి అని చెప్పడం లేదు. అది కూడా కాకుండా పిల్లల్ని కనండి, పిల్లల్ని కనని వాళ్ళు ఇంతమంది పిల్లలు కనకపోతే వాళ్ళని మేము కనీసం పోటీ కూడా చేయించకుండా ఉంటాము రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేటువంటి కూడా పెడతామంటూ ఒక రకమైన బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా కూడా ఒక ప్రతిదానికి కూడా ప్రజలనే బ్లేమ్ చేయడం తప్ప తాము ఏమీ చేయలేము, తమ చేతిలో ఏమీ లేదు అని రాజకీయ నాయకులు ఇండైరెక్ట్ గా చేతులు ఎత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్ గా నేనైతే చూస్తాను.